ప్రొటెక్షన్ యాక్ట్ దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది అంటే ఫస్ట్ 1984 లో భోపాల్ ట్రాజెడీ జరిగింది అనమాట. అంటే భోపాల్లో గ్యాస్ రిలీజ్ అయ్యి కొన్ని వేల మంది చనిపోయారు డిసెంబర్ దాన్ని 2000 అంటే దాని గురించి డిస్కషన్ చేసి దీన్ని ప్రొటెక్షన్ ఉండాలి ఎన్విరాన్మెంట్ సంబంధించి 1986 లో ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి చేయడం జరిగిందన్నమాట. అయితే ఇది 253 రాజ్యాంగంలో 253 ప్రకారం ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ జరిగిందన్నమాట. ఇది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనేది దాని కింద వస్తుంది. ఇది చేయింది. అయితే ఇది మార్చి 1986 లో చేశారు. అయితే ఫోర్స్ లో మటుకు నవంబర్ 19 1986 లో వచ్చింది. అంటే ఇందిరాగాంధీ బర్త్డే నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్ కి తీసుకొచ్చారు అనమాట. అంటే 84 లో ఇందిరాగాంధీ జరిపింది, 84 అక్టోబర్ జరిపితే డిసెంబర్ ఈ ట్రాజెడీ జరిగింది భోపాల్ ది. అదే దానికి సంబంధించిన యాక్ట్ చేశారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం కాలంలో. అప్పుడు దీని 86 లో నవంబర్ 19 నుంచి ఇది అమల్లోకి వచ్చింది అనమాట ఈ ఆర్టికల్. దీన్ని అంబ్రెల్లా యాక్ట్ అంటారు. అంబ్రెల్లా యాక్ట్ అంటే అంతకుముందు వాటర్ యాక్ట్ వచ్చేసి 74, ఎయిర్ యాక్ట్ వచ్చేసి 81 అనమాట. అంతకుముందు యాక్ట్స్ అవి కూడా అన్ని దీని కిందకి వస్తాయి అనమాట. ఇది అన్ని దీని కిందకి వచ్చి ఇంప్లిమెంట్ చేసేస్తే దీని మెయిన్ పర్పస్ ఏంటంటే 1972 లో జరిగిన ఇంటర్నేషనల్ అంటే యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హోమన్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక కాన్ఫరెన్స్ జరిగింది 1972 లో. అదేంటంటే ఇంప్రూవ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కానీ అదర్ ఎనీ ఆర్గానిజమ్స్ అనే మన ప్లాంట్స్ కానీ ఎనిమల్స్ కానీ అన్నింటినీ వాటిని ఇంప్రూవ్ చేయడం ప్రొటెక్ట్ చేయడం అనేది దాని ప్రధాన ఉద్దేశం అనమాట. దాని ఆ యొక్క డెసిషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రధాన ఉద్దేశం అనమాట. దానికి దీంట్లో మెయిన్ పర్పస్ దాని యొక్క ఏం పర్పస్ ఉందో అదే దీని యొక్క మెయిన్ పర్పస్ అనమాట. దీనికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండి అప్పుడు దాని మినిస్ట్రీ. ఇప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటారు దాన్ని మినిస్ట్రీని. అయితే ఇది యాక్ట్ వచ్చేసి 86 లో నవంబర్ లో ఫోర్స్ లోకి వచ్చింది అనమాట. దీంట్లో మెయిన్ గా 4 చాప్టర్స్ ఉన్నాయి 26 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ప్రిలిమినరీలో మనకు వచ్చేసి దానికి అంటే టైటిల్స్, దానికి సబ్ టైటిల్స్, దానికి సంబంధించిన డెఫినేషన్స్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, లేకపోతే పొల్యూటెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే ఏంటి, హజార్డస్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, ఇట్ అన్నింటికి సంబంధించిన డెఫినేషన్స్ అనమాట ఈ ప్రిలిమినరీలో అంటే ఫస్ట్ చాప్టర్ లో. సెకండ్ చాప్టర్ లో వచ్చేసి జనరల్ పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే దీంట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ ఏముంటాయి. జనరల్ గా ఏంటంటే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల ఏ దాని మీద ఏ ఇండస్ట్రీ మీద డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. రెడ్యూస్ చేయడం కానీ దాన్ని ఆఫీస్ చేయడం కానీ నిలిపివేయడం కానీ ఇండస్ట్రీని అంటే వైలేట్ చేస్తే అటువంటి అథారిటీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ చాలా అథారిటీస్, మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన యాక్ట్ అనమాట. దేని మీద స్టేట్ కి సంబంధం లేకుండా ఏ స్టేట్ లైనా డైరెక్ట్ యాక్షన్ తీసుకునే దానికి దాని పవర్ ఉంటుంది అనమాట ఈ యాక్ట్ కింద. అందుకని అటువంటి దాని అథారిటీస్ దాని ఏంటి అనేది దాన్ని అంటే డిఫరెంట్ స్టేట్స్ యొక్క కోఆపరేషన్ కోఆర్డినేషన్ చేయడం, లేకపోతే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఆఫీసర్స్ ఇవన్నింటిని కోఆర్డినేట్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించింది ఈ సెకండ్ చాప్టర్ లో ఉంటుంది. థర్డ్ చాప్టర్ లో వచ్చేసి థర్డ్ చాప్టర్ అంటే ప్రివెన్షన్ కంట్రోల్ అవెట్మెంట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనమాట. దీనికి సంబంధించిన థర్డ్ చాప్టర్
ఈ చాప్టర్ లో ఏంటంటే డిఫరెంట్ వాటికి సంబంధించిన వాటికి ప్రొటెక్షన్ సంబంధించి వాటికి కంట్రోల్ చేయడానికి ఏమేమి మెజర్మెంట్స్ ఇవ్వాలి, అవి అవి వైలేట్ చేస్తే ఏం ఫైన్స్ ఉంటాయి. ఇనిషియల్ గా 2 లాక్స్ ఫైన్ ఉండేది, 5 ఇయర్స్ జైలు శిక్ష ఉండేది. అంటే రెండింటి ఉండొచ్చు లేదా ఒకటైనా ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ అమెండ్మెంట్ ప్రకారం అంటే 17 లో అమెండ్మెంట్ చేశారు, దాని ప్రకారం ఏంటంటే 1 కోర్ వరకు పెనాల్టీ ఉంటుంది అనమాట. ఇప్పుడు అట్లాంటివన్నీ దీని కిందకి వస్తాయి అనమాట. ఈ పనిష్మెంట్స్, పెనాల్టీస్, ప్రొటెక్షన్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ అయ్యాయి ఈ చాప్టర్ కింద వస్తాయి. లాస్ట్ చాప్టర్ కి మిస్సిలేనియస్, ఇంకా రిమైనింగ్ ఉన్న మిస్సిలేనియస్ ఏమన్నా ఉంటే అవి ఏంటి వచ్చేసి మిస్సిలేనియస్ 4th చాప్టర్ కింద వస్తాయి అనమాట. ఒక్కో చాప్టర్ లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని సెక్షన్స్ మొత్తం 26 సెక్షన్స్. ఈ 26 సెక్షన్స్ మీరు డీటెయిల్ కావాలంటే మీరు ఆన్లైన్ లో ఫుల్ డాక్యుమెంట్ దొరుకుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది చూస్తే దానికి సంబంధించిన మొత్తం చాలా సెక్షన్స్ ఏమేమి సెక్షన్స్ అనేది కూడా మనకి డీటెయిల్ గా చూసుకోవచ్చు అనమాట. ఇవి ప్రధానమైన చాప్టర్స్. దీనికి రిలేటెడ్ గా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే మనకి ఆర్టికల్ 21 వచ్చేస్తే లైఫ్ ప్రొటెక్షన్ అనమాట. లైఫ్ ప్రొటెక్షన్ కూడా దీని కిందకే వస్తుంది. అలాగే ప్రొటెక్షన్ అనే ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ అంటే ఆర్టికల్ 48A అది కూడా దీని కింద దీనికి సంబంధించింది వస్తుంది. అలాగే ప్రొటెక్షన్ ఇంప్రూవ్ ద ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఫండమెంటల్ టూరిస్ట్ లో 51A స్క్వేర్ బ్రాకెట్ ప్లస్ జి ఇది కూడా మనకి దీని కింద వస్తుంది. ఈ ఆర్టికల్స్ కూడా దీనికి రిలేటెడ్ ఆర్టికల్స్ అనమాట మనకు రాజ్యాంగంలో. అయితే దీంట్లో డిఫరెంట్ ఇయర్స్ లో డిఫరెంట్ అమెండ్మెంట్స్ జరిగాయి, చాలా అమెండ్మెంట్స్ జరిగాయి. అయితే రీసెంట్ గా 20 లో అమెండ్మెంట్ జరిగింది. ఈ అంతకుముందు 17, 18, 19 అన్నింటిలో ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ఎన్నో సంబంధించిన అమెండ్మెంట్స్ జరుగుతుంది. 20 లో అమెండ్మెంట్ జరిగింది. అది స్టాండర్డ్ ఫర్ ఎమిషన్ సంబంధించిన అమెండ్మెంట్ 20 లో జరిగింది అనమాట. అమెండ్మెంట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎమిషన్స్ డస్ట్ ఎమిషన్స్ కానీ ఇతర ఎమిషన్స్ కానీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించి 20 లో అమెండ్మెంట్ జరిగింది. అయితే మనకి దీనికి ఎన్విరాన్మెంటల్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వచ్చేసి జూన్5 జరుగుతుంది మనకి ఎవ్రీ ఇయర్. దానికి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనౌన్స్ చేస్తారు అనమాట, యుఎన్ అనౌన్స్ చేస్తుంది అనమాట. అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించిన ఎన్విరాన్మెంటల్ డేకి ఒక ఎవ్రీ ఇయర్ థీమ్ అనౌన్స్ చేస్తుంది అనమాట మనకి యునైటెడ్ నేషన్స్. వాటిలో ఈ 2021 అనౌన్స్ చేస్తుంది అంటే ఎకో సిస్టమ్ రీస్టోరేషన్ అనమాట. ఎకో సిస్టమ్ రీస్టోరేషన్ అనేది ఈ 2021 థీమ్ ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించి. అయితే ఈ ఈ డికేట్ ను కూడా అంటే 2021 నుంచి 30 వరకు ఎకో సిస్టమ్ రీస్టోరేషన్ డికేట్ గా కూడా డిక్లేర్ చేసింది అనమాట. ఇది ముఖ్యంగా అనమాట ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి సింపుల్ గా మనకి దీంట్లో వివరించడం జరిగింది. మీకు డీటెయిల్స్ కావాలంటే దానికి ప్రతి సెక్షన్ కింద చూసుకోవచ్చు అనమాట. ఇది 86 లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అంతకుముందు వాటర్ యాక్ట్ కానీ ఎయిర్ యాక్ట్లు కూడా అన్ని దీని అంబ్రెల్లా యాక్ట్ కింద దీని కింద వస్తాయి. అలాగే ఇది డిఫరెంట్ ఆర్టికల్స్ అనమాట, ఆర్టికల్ 21 కానీ 48A కానీ 51A G కానీ ఇవన్నీ దీనికి రిలేటెడ్ వస్తాయి. ఇది ఆర్టికల్ 253 ప్రకారంగా ఈ యాక్ట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ఏంటంటే ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అయితే హోమ్ బీయింగ్స్ అదర్ ఆర్గానిజమ్స్ ఇంప్రూవ్మెంట్ కదా, అదర్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హోమ్ బీయింగ్స్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ హోమ్ బీయింగ్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ ఇవి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించిన ప్రధానమైన విషయాలు. ఇవి చక్కగా మీకు దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.